హాయ్ వియస్ నేను డాక్టర్ సురేందర్ రెడ్డి ఆండ్రాలజిస్ట్ చాలామంది సర్జరీ అంటే ఎప్పుడు భయపడుతూ ఉంటారు అది సాధారణం కూడా ఎవరికైనా సరే అనవసరంగా సర్జరీ అనేది ఒక స్ట్రెస్ఫుల్ కండిషను ప్లస్ హాస్పిటల్లో అడ్మిషను కోవిడ్ తర్వాత ఇంకా మనకు భయాలు అనేటివి ఎక్కువ అవుతుంటాయి అది చాలా సర్వసాధారణం అయితే అందరూ చాలా విషయాల్లో ఏ విధంగా ఉన్నా ప్రైవసీ పార్ట్స్ అంటే టెస్టీసు పెనిస్ అంటే సర్జరీ అంటే భయపడడం మళ్ళీ సర్వసాధారణమే అందరూ అడిగే క్వశ్చన్ ఏమంటే సార్ మాకు పిల్లలు కలగట్లేదని స్పోమ్ టెస్ట్ చేయించుకుంటే వారికోసీలు ఉందని బయటపడింది మరి ఈ వ్యారికోసీలు ఉన్న అందరికీ కూడా ట్రీట్మెంట్ అవసరమా అంటే నేను మీకు ఇప్పుడు చెప్పినది ఒక కేటగిరీ పీపుల్ మాత్రమే యాక్చువల్గా జనరల్గా ఈ వీడియోలో నేను మీకు చెప్పదలుచుకునేది ఏమంటే వారికోసీలు ఉన్న అందరికీ ట్రీట్మెంట్ అవసరమా దీన్ని మనం ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేద్దాం ఫస్ట్ కేటగిరీ ఏంటంటేను సార్ మాకు పెళ్ళి అయిపోయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు అన్నీ బాగున్నాయి ఏదో కొంచెం టెస్టీస్ ఏదో లాగుతున్నట్టుంటే స్కాన్ చేయించుకున్నాను పెయిన్ కూడా పెద్దగా లేదు నాకు వ్యారికోసీలని బయటపడింది నాకు ట్రీట్మెంట్ అవసరమా అబ్జల్యూట్లీ నో చిన్నపాటి మెడిసిన్స్ పెట్టి చిన్న టిప్స్ ఇన్నర్ కరెక్ట్ అయిన వేస్ట్ ఎంత సైజో వేసుకుంటే వీళ్ళకి ట్రీట్మెంటే అవసరం లేదు రెండో క్యాటగిరీ సార్ మేము పెళ్ళై త్రీ ఇయర్స్ అయింది ఇందాక మీకు చెప్పాను నేను పిల్లలు ఏదైనా అనాలసిస్ టెస్ట్ చేయించుకుంటే సీమం టెస్ట్ నాకు స్పర్మ్ కౌంటు క్వాలిటీ తగ్గింది మా ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే వ్యారికోసీలు ఉందన్నారు నా పరిస్థితి ఏంది మీ కౌంటు గనక నిజంగా చాలా తక్కువగా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ కౌంటు సిక్స్టీన్ మిలియన్స్ పదో పన్నెండో ఉంది లేదా ఐదు ఉంది అలా తక్కువగా ఉన్న వాళ్ళకు మోర్ దాన్ గ్రేట్ టూ ఉంటే మీకు ఖచ్చితంగా ట్రీట్మెంట్ అవసరం థర్డ్ క్యాటగిరీ పిల్లలు పుట్టట్లేదు సిమెంట్ టెస్ట్ చేయించుకుంటే అన్ని ఫ్యాక్టర్స్ బాగున్నాయి వ్యారికోసీలు ఉందని తేలింది వీళ్ళకి ట్రీట్మెంట్ అవసరమా అవసరం లేదు అదేంటి సార్ మీరే కదా సార్ ఇప్పుడే వాళ్ళు పెళ్ళైంది అయింది కౌంట్ తక్కువ ఉందంటే సర్జరీ లేదా ట్రీట్మెంట్ అన్నారు ఇప్పుడు అవసరం ఈ థర్డ్ కేటగిరీలో ఉన్న వాళ్ళకు నిజంగా కేవలం నీ వారికోసీలే కారణమా పిల్లలు పుట్టకపోనిక లేదా మీరు కరెక్ట్గా మీ మిసెస్తో పాల్గొనట్లేదేమో మీకు ఏమైనా ఎరెక్షన్ ఇష్యూ ఉందో లేదా అన్ని చక్కగా ఉన్న ఓవ్లేషన్ టైంలో ఆవిడకు ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో మీరు పాల్గొంటూ ఉండకపోవచ్చు డిఫరెంట్ కారణాలు లేదు మీ స్కిన్ టైట్ ఉంది సీమన్ కరెక్ట్ టైంలో రిలీజ్ కాకపోతూ ఉండిండొచ్చు సో అట్లా డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు కాబట్టి వీళ్లకు వారి ట్రీట్మెంట్ పరిష్కారం కాదు వాళ్ళకున్న ప్రాబ్లంకి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలి వీళ్ళు సో లాస్ట్ కేటగిరీ ఇదేంటంటే సార్ పెయిన్ సార్ నాకు నిజంగా చాలా పెయిన్ ఉంది నేను ఇబ్బంది పడుతూ ఉన్నాను ఈ కేటగిరీ వాళ్ళు పెళ్ళి అయినా పెళ్ళి కాకున్నా వాళ్ళ రొటీన్ యాక్టివిటీస్ కనుక డిస్టర్బ్ అయితే దెన్ అప్పుడు మనము వీళ్ళకి ట్రీట్మెంట్ అవసరమనే చెప్పాలి సో ప్రతి ఒక్క వ్యారికోసీల్కి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎవరి ప్రాబ్లంను బట్టి ఎవరి ప్రయారిటీని బట్టి మీరు ఒక మంచి ఆండ్రాలజీ డాక్టర్ గారిని కలిసినట్లయితే లేదు మన చక్కగా మన క్లినిక్ వచ్చినట్లయితే క్లినికల్గా చూసి రేడియోలాజికల్ స్కాన్లు ఏదైనా మనం అనుకున్న గ్రేడ్ ఉండి అప్పటికి కూడా ప్రాబ్లం ఉంటే అప్పుడు మాత్రమే మనం వారికోసిల్కి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఇందులో కూడా వారికోసిల్కి ఒకటే ఒక ట్రీట్మెంట్ మైక్రో సర్జరీ ఈజ్ ద బెస్ట్ వన్ అడ్వాన్స్డ్ టెక్నిక్ మిగతా రకరకాల ఎంబలైజేషన్ అని కొందరు ల్యాప్రోస్కోపీ అని కొందరు ఓపెన్ ప్రొసీజర్ ఎన్నో ఉన్నాయి కానీ మీకున్న ఏ ప్రాబ్లంకైనా సరే నేను చెప్పిన ఏ కేటగిరీకైనా సరే మంచి రిజల్ట్ వచ్చే కరెక్ట్ ట్రీట్మెంట్ మైక్రో సర్జరీ కాబట్టి మీరు మైక్రో సర్జికల్ వారికోసీల్ రిపేర్ చేయించుకోవడమే కరెక్ట్ అదర్వైజ్ ఏదో వ్యారికోసీల్ ఉంది కదా ఏదో చేయించుకుంటే అయిపోతుంది కదా అని మాత్రం మీరు సర్జరీ అనుకోవద్దు అటువంటి వారికి ఇంకా అనుమానం ఉంటే నా దగ్గరకు వస్తే నిర్మోహమాటంగా చెప్తాను మీరు ఇంకో చోటుకి వెళ్ళినా పర్లేదమ్మా మీకు ఇది అవసరం లేదు వద్దని నేను పూసగుచ్చినట్టు చెప్పి ఒకవేళ ఆ ప్రాబ్లమ్ ఇంకొక టిప్స్ అండ్ ట్రిక్స్ ద్వారా ఏదైనా క్లియర్ చేసుకోవచ్చేమో అంటే వారికోసిల్ వల్ల కాకుండా వచ్చే కారణం ఏదైనా ఉంటే చెప్పి ధైర్యం చెప్పి పంపిస్తాను తప్ప వచ్చిన ప్రతి కేసు వారికోసిల్ సర్జరీ సజెస్ట్ చేయను థ్యాంక్ యూ ఎస్ మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే అవును మెట్ ప్లస్ బ్రాంచ్ బై ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపు